ఓం నమో నారాయణాయ నమ ఇవాళ శివుడి గురించి శివతత్వం గురించి ఆయన రహస్యాల గురించి తెలుసుకుందాం మనకున్న ప్రధాన దేవతల్లో ఒకరైన శివుడు ఎంత ప్రతిభావంతంగా ఉంటాడో ఎంత ప్రభావవంతంగా ఉంటాడో అంత వైవిధ్య భరితంగా ఉంటూ ఉంటారు ఆయన తరచుగా లోతైన ధ్యానంలో లేదా తాండవ నృత్యంలో ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు ప్రశాంతమైన సన్యాసి నుండి భయంకరమైన విధ్వంసం వరకు త్రిమూర్తులలో భాగంగా ఆయన విశ్వం యొక్క సమతుల్యతను కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాడు ఆయనకి ఐదు ముఖాలు ఉంటాయి ఈ ఐదు ముఖాలు కూడా ఐదు శక్తులకి ప్రతీకలు ఇవి చాలా మందికి ఐదు ముఖాలకు ఉన్నటువంటి అర్థాలు ఏమిటనేది తెలియదు ఈ పంచముఖీ శివుడు సృష్టి సంరక్షణ విధ్వంసం ఈ సృష్టి యొక్క నిర్వహణ ఇంకా దయ వీటికి ప్రతీక ఈ ఐదు ముఖాల వెనుకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటనేది ఒక్కసారి ఇప్పుడు చూద్దాం అన్నమాట మొదటిది సజ్జోజాతం అంటే పశ్చిమ ముఖం అన్నమాట ఇది సృష్టిని సూచిస్తుంది సజ్జోజాతం అంతరం శివుడి యొక్క సృజనాత్మక శక్తిని మనకి చెబుతుంది ఇది ఇది అన్ని విషయాలకు ఒక ప్రారంభం అన్నమాట ఇది భూమి యొక్క మూడకంతో సంబంధం ఉంది ఇది జీవితం ఉద్భవించే సారవంతమైన భూమిని సూచిస్తుంది రంగు పుణం స్వచ్ఛత కొత్త కొత్త ప్రారంభాలకి ఒక ప్రతీకగా దీన్ని మనం అనుకోవచ్చు ఈ ముఖమంత్రం ఓం నర శివాయ ఈ ముఖంలోని అర్థం ఏమిటంటే కొత్త శక్తుల్ని స్వీకరించమని ఇక రెండవది వామదేవం ఇది ఉత్తరాభిముఖంగా ఉండే వామదేవం ఉత్తర ముఖం వైపు ఉండేటువంటి ముఖం ఇది జీవనోపాధికి జీవన నిర్వహణకు దాన్ని సంరక్షించటానికి ఒక ప్రతీకగా ఉంటూ ఉంటుంది ఇది నీటి మూలకం ఇది విశ్వాన్ని పోషించే నిలబెట్టే ప్రాణం ఇచ్చే శక్తికి ఒక గొప్ప ప్రతీక దీని రంగు నీలం ఏది గుణం ప్రశాంతత జీవితం యొక్క మాధుర్యాన్ని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది నమ శివాయ అనేది ఈ ముఖానికి ఉండేటువంటి ఒక మంత్రం ఇక మూడవ ముఖం వామదేవుడు ప్రపంచంలోని మంచిని రక్షించటం సంరక్షించడం మనకి బోధిస్తుంది ఈ ముఖం తర్వాత అఘోర ఇది దక్షిణం వైపు ఉండేటువంటి ముఖం ఇది విధ్వంసం పరివర్తన విధ్వంసం నుంచి నేర్చుకునేటువంటి పరివర్తన పాత వాటి నుంచి విముక్తి కొత్తవి చేయటం అలా చేయటం ద్వారా మనం నేర్చుకోవటం వీటికి ప్రత్యేక ఇది అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది అనమాట దీని రంగు ఎరుపు ఈ ముఖ మంత్రం ఓం నమః అనేది దీని యొక్క మంత్రం అటుపై నాలుగవ ముఖం తత్పురుష ముఖం ఇది తూర్పు వైపున ఉంటుంది మూర్తి భవించిన దాపరికానికి ఇది ప్రతీక అంతిమ వాస్తవికతను చెప్పేటువంటి గొప్ప ముఖం ఈ ముఖం యొక్క మూలకం గాలి అన్నమాట ఆలోచన రంగాన్ని ఇది సూచిస్తూ ఉంటుంది దీని యొక్క ప్రతీకాత్మకమైనటువంటి రంగు పసుపు దీని లక్షణం జ్ఞానం అన్నమాట దీని యొక్క మూల తత్పురుషాయ నమ అనేది యా ఐదవ ముఖం చాలా కీలకమైందండి ఈశాన ముఖం ఈశానాయ నుంచే వచ్చినటువంటి మాట అన్నమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే విముక్తికి సంబంధించిన జ్ఞానోదయానికి సంబంధించిన దయకి సంబంధించిన అంతిమ స్థితిని సూచిస్తూ ఉంటుంది ఇది స్పేస్ ఎలిమెంట్ తో ముడిపడి ఉంటుంది అన్ని విషయాల్లో విస్తారతను పరస్పర అనుసంధానతను ఈ ముఖం సూచిస్తుంది దీని రంగు ఈ స్వచ్ఛత పరిమితులు లేకపోవటాన్ని ఈ ముఖం సూచిస్తూ ఉంటుంది ఈ ముఖం యొక్క స్మరణ కూడా చాలా గొప్పది అది కూడా ఓం నమ శివాయ అని ఒక ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే జరణ మరణ చక్రం నుంచి విముక్తి అన్నమాట మనలో ప్రతి ఒక్కరిని జ్ఞానోదయం దిశగా నడిపేటువంటి శక్తి కేంద్రం ఈ ముఖం కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుని శివుణ్ణి కొలుసుకుని మనం మోక్షాన్ని పొందుతాం ఓం నమో నారాయణాయ నమ